నమస్తే, మిద్దె సాగుదారులకు శుభోదయం. నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. రసాయనిక అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలన్న ఆలోచనతో నగరాల్లో పట్టణ ప్రకృతి సేద్యకారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇంటి బాల్కనీల్లో మిద్దెల మీద ఇంటి అవసరాలకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మిద్దె సాగుదారులు ఎంతోమంది ఉన్నారు. ఈ కోవలోకి వస్తారు పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దంపతులు. నగరంలోని ప్రజలను మిద్దె సాగు వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు. అందుకోసం తమ అపార్ట్మెంట్లో ప్రయోగాత్మకంగా మిద్దె సాగు చేస్తున్నారు. మరి ఈ వారం మన మిద్దె తోట కార్యక్రమంలో మేయర్ వెంకట్రెడ్డి దంపతుల మిద్దె సాగు సంగతులను తెలుసుకుందాం. పదండి. అక్కడ పూలు విరగబూస్తాయి, పండ్ల మొక్కలు ముచ్చట గొలుపుతాయి, రకరకాల కాయగూరలు, ఆకుకూరలు రోజు కోతకు వస్తాయి. కానీ అవేవి భారీ వ్యవసాయ క్షేత్రాలు కాదు. వాటిని పండించేది తలపండిన రైతులు కాదు. శారీరక, మానసిక ఆనందాన్ని మిద్దె తోటల సాగు ద్వారా పొందుతున్నారు పిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్రెడ్డి దంపతులు. ప్రయోగాత్మకంగా అపార్ట్మెంటులో మిద్దె సాగు చేస్తూ నగర ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆరోగ్యకరమైన, రసాయన అవశేషాలు లేని ఆహారాన్ని అందరూ పొందాలంటే అది మిద్దె తోటల ద్వారానే సాధ్యమవుతుందంటున్నారు. ఓవైపు మేయర్గా తన విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు మిద్దె సాగు పనుల్లో తన శ్రీమతికి చేదోడు వాదోడుగా ఉంటూ పంటలు పండిస్తున్నారు. ఓవైపు నగర ప్రజల శ్రేయస్సు కోసం నగర అభివృద్ధికి పాటుపడుతూనే మరోవైపు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధను చూపిస్తున్నారు ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి. తన విధులకు ఏమాత్రం ఆటంకం రాకుండా ప్రయోగాత్మకంగా మిద్దె సేద్యం చేస్తూ నగర ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అపార్ట్మెంట్ కల్చర్ అధికంగా ఉండే నగరంలో ఫిర్జాద్గూడ ఒకటి. డాబాల విస్తీర్ణం కూడా ఎక్కువే. ఈ రూఫ్లన్నింటిపై మిద్దె సాగును ప్రోత్సహించాలన్నదే ఈ మేయర్ దంపతుల ప్రధాన లక్ష్యం. అందుకోసం వారు గత ఏడాది కరోనా సమయంలో మిద్దె సాగును ప్రారంభించారు. ఫిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి సజెషన్స్ తోటి మేయర్ కావడం జరిగింది. దాంట్లో పిర్జాదిగూడ ప్రజలకు ఏదో ఒకటి మనం ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి ఒకటి ఆలోచిస్తే, ఈ మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ ఇక్కడ అంత స్లాబ్లు, ఇండిపెండెంట్ హౌస్లు కూడా అన్ని స్లాబ్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఏదన్నా ఒకటి మనం ఒక మిద్దె తోట అని ఒకటి ప్రమోట్ చేస్తే బాగుంటుంది. టెర్రేస్ గార్డెన్ అనేది మనకి ఇంటికి సరిపడ కూరగాయలు కానీ, లేకపోతే ఇంటికి సరిపడ ఆకుకూరలు కానీ, ఇంటికి సరిపడ కొత్తిమీర, పచ్చిమిర్చి లాంటివన్నీ కూడా మనం పండించుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ మొత్తం రూఫ్ గార్డెన్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, అందరికీ మా కార్పొరేషన్లో ఉన్న మహిళలకు కానీ, లేకపోతే వివిధ కాలనీ ప్రజలకు కానీ ఒక మోడల్గా చూపించి ఇట్లాంటిది ఎంకరేజ్ చేయాలని ఒక ఉద్దేశంతో మేము పిటల శ్రీశైలం గారు వారు మిద్దె తోటలు లో ఉన్నారు కాబట్టి వారి యొక్క గైడెన్స్ తోటి అసలు ఎట్లా తీసుకోవాలి ఏంది అనేది మేము అంటే ప్రధానంగా పెద్దగా మాకు ఐడియా లేదు. ఇవేందో వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా నానా స్కూల్ టీచర్తో పాటు వ్యవసాయం కూడా చేస్తారు. కానీ ఈ మిద్దె తోటల పెంపకం అనేది పెద్దగా మాకు అంటే అంతకన్నా ముందు తెలియని అంశం. సో దాంట్లో భాగంగానే వాళ్ళ సజెషన్స్ తీసుకొని అట్లా రఘువత్తమ్ గారు, లేకపోతే మన జీవన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మిద్దె తోటలు పెట్టినా అని చెప్పి చూసి, వాళ్ళది నా వైఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చిన్న చిన్న మెలకువలు నేర్చుకొని స్టార్ట్ చేయడం జరిగింది. మిద్దె తోట పెట్టడం, ఒక ప్లాంటేషన్ చేయడం, అవి పెరుగుతూ ఉంటే రకరకాల సమస్యలు వస్తాయి. అంటే పురుగు రావచ్చు, లేకపోతే ఆ చెట్టు మనం అనుకున్న సైజులో పెరగకపోవచ్చు, చెట్టు పెరిగినా కాత కాయకపోవచ్చు, అట్లాంటివన్నీ కూడా మనం పెద్దగా నిరుత్సాహపడాల్సిన పని లేదు. మనం చేస్తూ పోతుంటే, ఎక్స్పెరిమెంట్ చేస్తూ పోతుంటే మనది మనకే సెల్ఫ్గా మనం పర్ఫెక్ట్గా చేసుకోగలం. సో కాబట్టి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, మిద్దె తోటలు అనేది మన కూరగాయలు మనం పండించుకుంటే దాని ఆనందం అద్భుతంగా ఉంటుంది, వర్ణాతీతం. మన టమాటాలు, లేకపోతే మన వంకాయలు, మన బెండకాయలు, లేకపోతే మన గోంగూర, లేకపోతే మన ఆకుకూరలు, మన పచ్చకూరలు, ఇవన్నీ కూడా మన కొత్తిమీర మన దాంట్లో పండి పైకెళ్ళి మన స్లాబ్ పైకెళ్ళి అవి తెంపుకొని అవి కూరలు వేసుకుంటే దాని టేస్ట్ కానివ్వండి, లేకపోతే దాని సాటిస్ఫాక్షన్ కానివ్వండి, చాలా బాగుంటుంది. సో వీటిలో ప్రధానంగా మనం అంటే ఉపయోగించాల్సింది పెద్దగా కంపోస్ట్లు ఓన్లీ, అంటే మన న్యాచురల్గా వచ్చే కంపోస్ట్లు, పేడ కానివ్వండి, లేకపోతే ఎర్రమన్ను కానివ్వండి, లేకపోతే కోకోపిట్ కానివ్వండి, వీటినే ప్రధానంగా తీసుకొని కంపోస్ట్ని మనమే సొంతంగా తయారు చేసుకున్నా, లేకపోతే మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి. సో కంపోస్ట్ని వాడుకొని పెద్దగా కెమికల్స్ వాడకుండా మనం ఈ యొక్క మిద్దె తోటను డెవలప్ చేసుకోవడం జరుగుతుంది.
మేము ముందు అనుకున్న వెంటనే మా అసోసియేషన్ సంప్రదించిన మా గౌరవ సెక్రటరీ గారు, మా ప్రెసిడెంట్ గారు మీతో పెట్టుకోండి సార్, బాగుంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మన కార్పొరేషన్లో అందరికీ మనం చూపించచ్చు అని చెప్పి మనకి ఒక అప్రూవల్ చేసిన తర్వాత నేను మీతో పెట్టడం స్టార్ట్ చేసినాం. సో ప్రధానంగా టైం అనేది కొంచెం మనం చంటిపిల్లలు ఎట్లయితే జాతామో, అట్లే మిద్దె తోటలు కూడా మనం సాధాల్సి వస్తుంది. సో కాబట్టి ప్రతి ఆస్పెక్టు ప్రతిరోజు మనం ఆ మొక్కని దాని అంటే వృద్ధి ఎట్లా ఉంది, అది ప్రాపర్గా పెరుగుతుందా లేదా, లేకపోతే ఏమన్నా పురుగు ఏమన్నా వస్తుందని చెప్పి కొంచెం జాగ్రత్త తీసుకొని వాటరింగు ఆల్టర్నేట్ డే కానీ లేకపోతే డైలీ కానీ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వంగ మొక్కలకు కాసిన వంకాయలను కోస్తూ మురిసిపోతున్న ఈ దంపతులను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. నిజానికి మిద్దె సాగు గురించి ఈ మేయర్ దంపతులకు పెద్దగా అవగాహన లేదు. నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ఇంటికి కావలసిన కూరగాయలు ఆకుకూరలు పండ్లను పండించుకోవాలన్న ఆలోచనతో తమ అపార్ట్మెంట్లో మిద్దె తోటను ఏర్పాటు చేసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున టేకప్ చేశారు. దాంతోపాటు మన గ్రీన్ కవర్ కూడా పెరగాలనే మలంక ఉద్దేశంతో గౌరవ కేటీఆర్ గారు అర్బనైన్లో మనకు పెరుగుతున్న పొల్యూషన్ని లేకపోతే మనకు పెరుగుతున్న కంటామినేషన్ని అయితే కూరగాయలు ఉన్నాయో అవన్నీ ఫర్టిలైజర్ పెస్టిసైడ్తో పెరుగుతున్నాయి కాబట్టి గౌరవ కేటీఆర్ గారు కూడా మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధానంగా రూఫ్ గార్డెన్ని టెర్రస్ గార్డెన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి అనుకునే సందర్భంలో గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేటలో పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకొచ్చారు. దాదాపుగా 1500 కుటుంబాలని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి వారు సూర్యాపేటలో అద్భుతమైన టెర్రస్ గార్డెన్ రూపకల్పన చేశారు. సో మా పీర్జాదిగూడకి వస్తే పెద్దగా ఇక్కడ ప్రచారం లేదు కాబట్టి ఒక మేయర్గా నా ప్రథమ కర్తవ్యం, నా బాధ్యతగా ఈ యొక్క టెర్రస్ గార్డెన్ని ఒక రోల్ మోడల్గా చూపించి నా భార్య సహకారంతో ఈ గార్డెన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, ఏమేమి కూరగాయలు పండియచ్చు, ఓన్లీ కూరగాయలే కాదు వీటికి పెద్దగా పెరిగేటి, ఇప్పుడు కొబ్బరి చెట్టు అయితేంది, మామిడి చెట్టు అయితేంది, లేకపోతే సీతాఫల చెట్టు అయితేంది, లేకపోతే అల్లనేరేడు కానీ, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా పెట్టుకొని వాటిని లాంగ్ టర్మ్ క్రాప్కి వాటిని చూసుకొని షార్ట్ టర్మ్లో మన కూరగాయలుగా ఆకుకూరలు మనం ఎట్లా పెంచుకోవచ్చు, అది ఎట్లా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి, అట్లాగే ఇక్కడికి వస్తే ఎంతో రిలాక్సింగ్ ఉంటుంది. సాయంత్రం పూట ఎప్పుడన్నా తొందరగా వచ్చినప్పుడు లేకపోతే ఎర్లీ మార్నింగు మనం లేవగానే తీసుకొచ్చి ఒకసారి మన గార్డెన్ ఎట్లా ఉందని పరిశీలిస్తే ఉన్న మనకున్న ఇబ్బందులు కానీ కష్టాలు కానీ అన్నీ మర్చిపోయి ప్రపంచంలో ఈ యొక్క పచ్చని మన గార్డెన్ చూసుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ మన పిరిజాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో అందరితోటి ఇట్లాంటి మిద్దె తోటలు పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుగా నేను స్టార్ట్ చేసి దాంతోపాటు అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి. అందరితోటి అన్ని అపార్ట్మెంట్ల పైన, అందరి ఇండిపెండెంట్ హౌస్ల పైన ఈ యొక్క మిద్దె తోటల పెంపకాన్ని విరివిగా ప్రచారం చేసి వాళ్ళందరినీ మోటివేట్ చేసి పెట్టాలని ఒక సంకల్పంతో ఈరోజు మన పిట్టల శ్రీశైలం గారి ఎంకరేజ్మెంట్ తోటి మేము చేయడం జరిగింది. మిద్దె సాగులో మొదట కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదంటున్నారు మేయర్ వెంకట్రెడ్డి. అనుభవం పెరిగే కొద్దీ అద్భుతమైన ఫలితాలను అందుకోవచ్చంటున్నారు. మిద్దె సాగు అంటే చాలామందికి చాలా అపోహలుంటాయి. వాటన్నింటినీ సులువైన మార్గంలో అధిగమించి పంటలను సాగు చేసుకోవచ్చంటున్నారు. చంటి పిల్లలను సాకినట్లు మొక్కలకు ప్రేమను పంచితే అవి తిరిగి మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయంటున్నారు మేయర్ దంపతులు. ఎటు చూసినా పచ్చదనం నిండిన తోటను చూస్తూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మేయర్. ప్రతిరోజు ఒక గంట సమయాన్ని మిద్దె తోటలో గడిపితే కష్టాలన్నింటినీ మర్చిపోతామంటున్నారు. ఇదే అనుభూతి నగర ప్రజలు పొందాలని భావిస్తున్నారు మేయర్. నగరంలోని ప్రతి మేడ మీద మిద్దె తోటలు నెలకొల్పాలని సంకల్పించుకున్నారు. తమ మిద్దె తోటను ఆదర్శంగా తీసుకుని ప్రజలు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. అన్ని అపార్ట్మెంట్లో మంచి టెర్రేస్ అనేది ఓపెన్ గా ఉండడం జరుగుతుంది. కాకపోతే అసోసియేషన్ వారికి కానివ్వండి, అక్కడ ఉండే రెసిడెంట్స్ కానివ్వండి, ఒకే ఒక సందేశం ఏంటంటే రూఫ్ గార్డెన్ పెడితే అపార్ట్మెంట్ ఏమైనా సీపేజ్ అవుతుందేమో అని, లేకపోతే అపార్ట్మెంట్ మీద వెయిట్ ఎక్కువ పడుతుందని, లేకపోతే అపార్ట్మెంట్ లైఫ్ ఏమైనా స్పాన్ ఏమైనా దెబ్బతింటుందేమని ఒక అపోహ ఉంది. కానీ నేను చెప్తున్నా ఏంటంటే అసలు అపార్ట్మెంట్లో రూఫ్కి అసలు ఎట్లాంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే మనం పెట్టేది బకెట్లో కానీ పెట్టుకోవచ్చు, లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి టబ్బుల్లో కానివ్వండి, లేకపోతే మన వాటర్ బాటిల్స్లో కానివ్వండి, ఇట్లాంటి వాటి అన్నింటిలో పెట్టుకోవచ్చు. సో దానికి పెద్దగా మనకు కావాల్సినంత నీళ్ళు ఇస్తాం కాబట్టి నీళ్లు కంటిన్యూగా కారడం కూడా ఏం జరగదు. కాబట్టి ఎట్లా మీ రూఫ్ అంటే మేము ఒక బిల్డర్గా కూడా ఒక చెప్తాడం ఏంటంటే రూఫ్కి ఎట్లాంటి ఇష్యూ లేదు. సో రూఫ్ సేఫ్గా ఉంటుంది, మీకు వెయిట్ కూడా పెద్దగా పడదు కాబట్టి ఎట్లాంటి కన్స్ట్రక్షన్కి
కన్స్ట్రక్షన్లో ఉన్న ఇబ్బందులు కానీ అట్లాంటివి కానీ ఏం జరగవు. కాబట్టి దీనికి ఏదో ఇంకా ప్రత్యేకమైన వాటర్ ప్రూఫింగ్ అట్లాంటివి కూడా చేయాల్సిన పని లేదు. జస్ట్ స్లోప్ ఉండి ఏమన్నా మరీ ఎక్కువైన సందర్భంలో నీళ్లు మన కిందికి వెళ్ళిపోతే సరిపోతుంది. కాబట్టి అసలు ఎట్లాంటి అపోహలు అవసరం లేదు. అపార్ట్మెంట్ అసోసియేషన్ వారికి కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఏంటంటే, మనం మీరందరూ కూడా మీరు కలిసి చేసుకుంటే సంతోషం, లేదు అంటే మీరందరూ కలవకపోయినా ఎవరో ఒక ఫ్యామిలీ దాంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్న ఫ్యామిలీకి కావాల్సిన నీళ్ళే కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న ఫ్యామిలీస్ కానీ కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా పెద్ద ఖర్చుతో పెద్ద ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. సో ప్లాస్టిక్ కవర్లు కూడా వస్తాయి. సో కాబట్టి వీటి కోసం ప్రత్యేకంగా వస్తున్నాయి ఆ కవర్లు కానీ, లేకపోతే పాత పెయింట్ డబ్బలు కానీ బకెట్లు కానివ్వండి. ఇట్లాంటి వాటన్నిటిని మన ఇంట్లో మనం పడేయాల్సిన అవసరం లేకుండానే వాటన్నింటిని తీసుకొచ్చి ఇక్కడ రకరకాలుగా పెట్టుకోవచ్చు అని చెప్పి కోరుకుంటున్నా. మిద్దె తోటలను సాగు చేస్తే మేడ మీద బరువు పెరుగుతుందని, ఇల్లు పాడవుతాయని చాలా మందిలో అపోహ ఉంటుంది. అలాంటి ఏ ఇబ్బందులు మిద్దె సాగు ద్వారా రావంటారు మేయర్ సతీమణి క్రాంతి. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతి వనాలను మేడ మీద నెలకొల్పవచ్చంటున్నారు. రూఫ్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ప్రత్యేక మడులను ఏర్పాటు చేసుకుని పంటలు పండించవచ్చంటున్నారు. ప్రధానంగా కరోనా వంటి విపత్కర సమయంలో ఇంటి పంటలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఈమె. మిద్దె సాగు ప్రారంభంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా రాను రాను అవిచ్చే ఫలాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు. మొక్కలను ప్రేమిస్తే అవి కూడా మనకు చాలా ఇస్తాయని మిద్దె తోటల ద్వారా తెలుసుకున్నామంటున్నారు. మా హస్బెండ్ వెంకటరెడ్డి గారి సహకారంతో ఈ మిద్దె తోట పెట్టాము. మిద్దె తోట పెట్టడానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ ఏంటి అంటే, మిద్దె తోటల మీద అవగాహన మనుషుల్లోకి రావాలి, ఇంట్రెస్ట్ పెరగాలి వాళ్ళల్లో. అలా ఇంట్రెస్ట్ పెరిగి ఎవరి పంట వాళ్ళు పండించుకొని, ఎవరి కూరగాయలు వాళ్ళు పండించుకొని తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో. ఇప్పుడు బయట మనం ఏది తెచ్చుకున్నా ఏదో ఒక పొల్యూటెడ్ ఐటెం తెచ్చుకోవాల్సి వస్తుంది. అదంతా తగ్గించుకొని మనం సొంతంగా పండించుకొని న్యాచురల్గా పండించుకొని తినాలి అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టార్ట్ చేయడము నేను లాస్ట్ మార్చ్లో స్టార్ట్ చేశానండి. కరెక్ట్గా లాక్డౌన్ పీరియడ్, ఏం చేయాలో తెలీదు, కానీ ఏదో ఒక స్టార్ట్ చేయాల్సిందే, ఇలా మనం భయపడుతూ ఆగిపోతే కుదరదు అని చెప్పేసి మొదలుపెట్టాము. ఈ టబ్స్ చూసారు కదా, ఇది చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ టబ్స్ మనకి లాంగ్ లాస్టింగ్ అన్నమాట, ఎక్కువ రోజులు కూడా వస్తాయి. చిన్నవి పెద్దవి ఏవి వదలకుండా అన్నీ పెట్టామండి. ఈ 1 ఇయర్లో నిజంగా నేను స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ అయ్యింది, కాలేదని నేను అనట్లేదు. మధ్యలో విపరీతమైన వర్షాలు కూడా వచ్చాయి. ఆ టైంలో కూడా కాస్త భయం వేసింది, ఇవి నేను కాపాడుకుంటానా లేదా అని. బట్ చెట్లు మనం ప్రేమిస్తే అవి కూడా మనకి చాలా ఇస్తాయని అర్థమైంది. వాటిని ఎంత ప్రేమగా చూసుకున్నానో అవి కూడా నాకు అలాగే బ్రతికి మొక్కలు స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట, ఇబ్బంది అవ్వలేదు చెట్లకి కూడా. రోజు ఇంట్లో వినియోగించే కూరగాయలు ఆకుకూరలతో పాటు ప్రయోగాత్మకంగా కొత్త కొత్త మొక్కలను చెట్లను పెంచుతున్నారు ఈ దంపతులు. ఒక్క డి విటమిన్ తప్ప అన్ని రకాల విటమిన్లు గల మల్టీవిటమిన్ చెట్టు ఈ మిద్దె తోటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అదేవిధంగా సజ్జలను పండిస్తున్నారు. ఏడాదంతా దిగుబడిని ఇచ్చే సీడ్లెస్ నిమ్మ, ఆర్నమెంటల్ అరటి, రణపాల, లెమన్ గ్రాస్, ఇలా ఎన్నో రకాల మొక్కలు ఈ మిద్దె మీద కనువిందు చేస్తుంటాయి. ఇవే కాదు, పసుపును సైతం మేడ మీద పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. టమాటో చెట్లు పెట్టానండి. టమాటోస్ చాలా బాగా వస్తాయి. ఈ సమ్మర్లో కూడా నాకు ఇబ్బంది అవ్వదు అని అనుకుంటున్నాను టమాటోస్. మిర్చి వేశాను. అరటి చెట్లు ఒక 4-5 రకాలు ఉన్నాయండి నా దగ్గర. ఆమ్రపాలి ఉంది, చక్కెరకేలి ఉంది, కూర అరటి ఉంది, వంకాయ చెట్లు ఉన్నాయి. వంకాయలు, మిర్చి, మిర్చి చాలా బాగా వస్తుందండి. మిర్చి కూడా ఆకుకూరలు. క్యారెట్ ఇది, క్యారెట్ వేసాము. క్యారెట్ కూడా వస్తుంది. కింద చూస్తే మనకి దుంప కనబడుతుంది. ఇలాంటి దుంప చెట్లు కూడా చాలా పెట్టానండి. నేను రాడిష్ పెట్టాను, కీరా వచ్చాయి నాకు. లాస్ట్ మంత్ నేను తీసాను కీరా, కీరా కూడా ఉండే. ఆకుకూరలు అయితే మాకు అసలు ఇబ్బంది లేకుండా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి ఆకుకూరలు. ఇవి మిల్లెట్స్. మా అత్తయ్య దసరా అప్పుడు సద్ద ముద్దలు చేసుకోవడానికి అని తెచ్చారు, అవి మిగిలిపోయి ఉండే. అవి తెచ్చి ఇక్కడ పోసాము, బాగా వస్తుంది అది కూడా. ఇది సీతాఫల చెట్టు అండి. సీతాఫలంలో నా దగ్గర 2 రకాలు ఉన్నాయి. రామ సీతాఫలం ఉంది, సీతాఫలం ఉంది. ఇదొచ్చి చాలా హెల్త్కి చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ పంపర పనస నాకు ఇంకా కాతకి రాలేదు, బట్ భువనగిరిలో అమేయ తోట సార్ వాళ్ళు చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు ఆ తోటని.
వాళ్ళు ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చి వాటిని ఇక్కడ ప్రాపగేట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ చెట్టు నేను అక్కడ నుండే తెచ్చుకున్నాను. ఇవి సపోటా అండి, సపోటా నా దగ్గర పాల సపోటా ఉంది. ఇవి రెండు వెరైటీస్ తీసుకున్నాము సపోటా. ఇది నా చిన్న స్ట్రాబెర్రీ అండి. ఇవి చాలా బాగా వచ్చాయి. స్టాప్ అవుతుంది యాక్చువల్గా క్రాప్ ఇప్పుడు. స్ట్రాబెర్రీ మన వెదర్కి వస్తుందో రాదో అని అనుకున్నాము, బట్ చాలా బాగా వచ్చాయి. మా పాప ఎంతో ఇష్టంగా తింటుంది ఆ స్ట్రాబెర్రీస్. ఇది పొప్పటి చెట్టు చూడండి. పొప్పటి చెట్టు మనకి తెలుసు ఎంత హైట్ అవుతుందో. ఈ పాట్స్లో మనము పొప్పటి చెట్టు లాంటి పెద్ద పెద్ద చెట్లు కూడా పెంచుకోవచ్చు. టేబుల్ నిమ్మ అండి, ఇది ఇంతే లెంత్ ఉంటుంది. ఈ ఇంతే లెంత్లో మనకి మంచిగా నిమ్మకాయకి పర్టికులర్ సీజన్ ఉంటుంది, బట్ ఈ నిమ్మ ఎవ్రీ ఇయర్ మొత్తం ఇయర్ లాంగ్ వస్తుంది. ఇది నేను మళ్ళీ వేసిన కీరా పాదు అండి. ఇది కీరా మనం బయట నుంచి తెచ్చుకొని తింటాము, కానీ మనకి కాస్తే తింటే ఎంత రుచిగా ఉంటుందో మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇది మల్టీవిటమిన్ చెట్టు అండి. మనము మన వంటల్లో ఎలా అయితే కొత్తిమీర అది కరివేపాకు వేసుకుంటామో, ఇప్పుడు ఇది కూడా అలాగే. ఇది కరివేపాకు లాగా మనం పౌడర్ చేసుకొని కూడా మనం యూస్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పప్పులో కూడా వేసుకొని తినొచ్చు. ఈ మల్టీవిటమిన్ ఎలా అంటే మనకి ఒక డి విటమిన్ తప్ప అన్ని రకాల విటమిన్స్ ఇందులో ఉన్నాయండి. ఇది మనకి బయట నుంచి తెచ్చుకొని వేసుకునే ట్యాబ్లెట్స్ కన్నా ఇవి తినడం వల్ల మనకి న్యాచురల్గా మన ఒంట్లోకి అన్ని రకాల విటమిన్స్ చేరుతాయి. ఇలాంటి మంచి మంచి చెట్లు మనకి అమేయాలో దొరుకుతున్నాయి. సార్ మనకి వీటి వివరాలు కూడా తెలిపి వాటి గురించి మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మనకి చెట్లు ఇస్తారు. ఇది నేను తెచ్చుకొని 1 ఇయర్ అవుతుంది. చాలా బాగా గ్రోత్ వచ్చింది దీనికి కూడా. ఇది మా వంటల్లో మేము వాడుకుంటున్నాము. ఇప్పుడు సీడ్లెస్ నిమ్మ అండి. ఇది చూడండి మంచి ఎంత బాగా గుత్తులు గుత్తులుగా వస్తాయి నిమ్మకాయలు. కొంచెం షేప్ డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ నిమ్మకాయ కన్నా, బట్ మంచి పెద్ద కాయ వస్తుంది నిమ్మ. ఇవి కూడా మనకి ఇయర్ లాంగ్ వస్తుంది. ఈ వంకాయలు నా దగ్గర ఎక్కువ వెరైటీసే ఉన్నాయండి. నల్ల వంకాయ ఉంది, తెల్ల వంకాయ ఉంది, గుత్తొంకాయలు. ఇవి చూడండి ఈ వంకాయ సైజ్. ఇది ఇంతకన్నా పెద్ద సైజ్ వస్తుంది వంకాయ. ఇది ఒక్క వంకాయ మనం చట్నీ చేసుకుంటే సఫిషియెంట్ అవుతుంది ఫ్యామిలీకి. ఈ రూఫ్ గార్డెన్లో వివిధ రకాల పూలు ఆకర్షిస్తాయి. మందారాలు, బంతి పూలు, చామంతులు, పేపర్ పూలు, ఇలా ఎన్నో రకాల పూలను సాగు చేస్తున్నారు. పరపరాగ సంపర్కానికి ఈ పూల చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. పూలతో పాటే కొన్ని ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో మొక్కలను సంరక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు క్రాంతి. ఈ ఫైబర్ టాబ్స్ 4x4 సైజ్ అండి. ఇవి ఇవి ఏంటంటే మనకి మల్టీపర్పస్. ఈ ఇట్లాంటి పెద్ద చెట్టు ఒకటి పెట్టుకొని చుట్టూ చిన్న చిన్న మొక్కలు, ఆకుకూరలు అవి కూడా వేసుకోవచ్చు. ఇది మల్టీపర్పస్ లాగా పనికొస్తుంది మనకి. ఇవి వేర్లు ఎంత స్ప్రెడ్ అయ్యేవాళ్ళనుకున్నా కూడా ఈ టబ్ ఇంతకన్నా పెద్దగా అయితే వెళ్ళదు. సో ఈ టబ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి వీటికి. మేము ఎక్కువగా ఈ టబ్స్ యూజ్ చేసాము. ఇందులో ఎర్రమట్టిని మనం 30% వాడినప్పుడు మిగతా 30% మనము కోకోపిట్ యూజ్ చేస్తాము. కోకోపిట్ ఏంటి అంటే మనకి సాయిల్ లూజ్నెస్ కోసం మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా లూజ్ ఉంటుంది సాయిల్, వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ. వీటి వల్ల ఏంటంటే మనం వాటర్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. టబ్లో ఈ ఎంత తడి అవసరమో అంతే వేసుకుంటే మనకి ఆ రోజంతా ఆ చెట్టుకి వాటర్ సరిపోయే అంత ఇస్తుంది. కోకోపిట్ అబ్జార్బ్ ఎక్కువ చేసుకుంటుంది కాబట్టి. దీంట్లో మనం కంపోస్ట్ యూజ్ చేస్తాము. కంపోస్ట్ చెట్టుకి బలాన్ని ఇస్తుంది. సో మనకి కంపోస్ట్ అంటే పశువుల ఎరువులు, మనం వాడి పడేస్తున్న కూరగాయల వేస్టేజ్, అవన్నీ మనమే ఇక్కడే సొంతంగా కూడా తయారు చేసుకోవచ్చు. మనకి బయట కూడా అవైలబుల్ ఉంటుంది. అవన్నీ యూజ్ చేయడం వల్ల ఈ చెట్టుకి బలంతో పాటు లైట్ వెయిట్ అవుతుంది అన్నమాట సాయిల్. నేను మందార ఎక్కువ పెట్టుకున్నాను. మందార, ఇలా గులాబీ పూలు, నేను బంతి పూలు చాలా పెట్టాను. బాగా ఫ్లవర్స్ వచ్చి ఆ తర్వాత ఇదిగో ఒక ఫ్లవర్ ఇప్పుడు మిగిలింది. గన్నేరు పూల చెట్లు కూడా పెట్టాను. మనకి ఊర్లో ఎక్కువగా కనిపిస్తాయి గన్నేరు పూల చెట్లు. ఇది ఆర్నమెంటల్ అరటి అండి. తోట కలర్ఫుల్గా కనిపించడానికి ఇది ఒక చెట్టు. ఇది కాయలు ఇవ్వకపోయినా మనకి అందాన్ని ఇస్తుంది మన తోటకి. కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అండి. ఇదిగో ఇది రణపాల చెట్టు. రణపాల చెట్టు మనకి స్టోన్స్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇలాంటివి కూడా కొన్ని పెట్టాను నేను. వాము చెట్టు పెట్టాను. ఇవన్నీ మనం హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని తాగడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఇది లెమన్ గ్రాస్ అండి. లెమన్ గ్రాస్ మనకి వాటర్లో వేడి చేసుకొని తాగినా బాగుంటుంది.
లేదంటే మనకి దోమలకి బాగా హెల్ప్ చేస్తుంది అంటారు, అందుకోసమని ఇది కూడా పెట్టాను నేను. ఇది టర్నిప్ అండి. టర్నిప్స్ నేను ఆల్రెడీ తీసి వండాను కూడా. ఇది ఇప్పుడు మిగిలినవి. అసలు ఇవి టర్నిప్స్ మనం పండించవచ్చు అనే విషయం నాకు నేను పెట్టిన తర్వాతే తెలిసింది. ఇలాంటివి మనం ఎన్నో కూడా వస్తాయా రాదా అని టెన్షన్ పడకుండా మనం పెట్టుకుంటే వచ్చేవి వస్తాయి, రానివి రావు. వాటి వల్ల మనం ఒక లెసన్ నేర్చుకుంటాం, సరే వీటిని ఇలా పెంచడం వల్ల వస్తాయి, ఇలా చేయటం వల్ల మేబీ మిస్ అయిపోయింది, నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా వాటి గురించి తెలుసుకొని పండించవచ్చు అనే ఒక అవగాహన మనకు కూడా ఉంటుంది. ఈ పుదీనా చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. నేను ఒకటి రెండు చిన్న అంట్లు తెచ్చి పెట్టానండి. ఇది ఇంత బాగా స్ప్రెడ్ అయిపోయింది. చాలా ఈజీగా వచ్చే ఆకుకూరల్లో మనకి పుదీనా అండి ఒకటి. పుదీనా చాలా బాగా వస్తుంది. అలా అని ఇంకా మనము కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కొద్ది మందికి ఇబ్బంది అయినా కూడా కొంచెం కేర్ఫుల్గా వాటరింగ్ చేస్తే కనుక కొత్తిమీరను కూడా మనం బాగా పండించుకోవచ్చు. ఈసారి పసుపు వేసానండి ఫస్ట్ టైం. పసుపు కూడా నాకు చాలా బాగా వచ్చింది. నేను అది పసుపు పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. కాంక్రీట్ జంగిల్లో మిద్దె తోటలను సాగు చేస్తున్న ఈ మేయర్ దంపతులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నగరవాసులు సైతం మిద్దె సాగుకు మొగ్గు చూపాలంటూ పిలుపునిస్తున్నారు. మనకి చెట్లు పెంచేటప్పుడు ఏ సీజన్ ప్రాబ్లమ్స్ ఆ సీజన్లో ఉంటూనే ఉంటాయండి. అలాగే మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది. ఈ సమ్మర్లో నేను 50% షేడ్ నెట్ వేస్తానండి. లాస్ట్ ఇయర్ కూడా నేను వేశాను. ఈ ఇయర్ కూడా మళ్ళీ అదే ప్రయత్నంలో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ వాటర్ చేస్తే చెట్లకి చాలా హెల్ప్ అవుతుంది. అలా అని ఒకసారికే అయిపోతుందా అంటే లేదు. మనకి సమ్మర్ పెరుగుతున్న కొద్దీ మనకి 2 times వాటర్ అవసరం పడుతుంది చెట్లకి. చెట్ల మొదల్లో మనం ఎండుటాకులు వేసుకొని కాస్త గడ్డి అది వేసుకుంటే వాటికి కాస్త తేమ అనేది ఎక్కువసేపు ఉంటుందండి. ప్లస్ జీవామృతం వేసుకోవాల్సి ఉంటుంది. మనము 2 weeks ఒకసారి అలా జీవామృతం కనుక ఇవ్వగలిగితే చెట్లకి ఆ చల్లదనం అనేది దొరుకుతుంది. మిద్దె తోట పైన అందరికీ అవగాహన ఈ మధ్య బాగానే పెరిగింది అనుకుంటున్నాను నేను. మనం భయపడే చిన్న చిన్న విషయాలు ఏంటంటే వాటరింగ్ ప్లస్ బరువు అని. మన మిద్దెకి బరువు అయిపోతుంది అనుకుంటాము. మనం ఇంత పెద్ద మిద్దె పైన మనం ఈ చిన్న చెట్లు పెద్ద బరువేం కావండి. మనం సాయిల్ కూడా ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. అలా లైట్ వెయిట్ సాయిల్ యూజ్ చేస్తాం కాబట్టి దాంట్లో మనకి కోకోపిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన పని కూడా లేదు. మనం కొంచెం వాటర్ అది టబ్లో నుంచి జారిపోకుండా కనుక చేసుకోగలిగితే దాంట్లో ఉండే ప్రోటీన్స్ పోకుండా ఉంటాయి, ప్లస్ నేల తడవకుండా ఉంటుంది. మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అది పెద్ద కష్టమైన పనేం కాదు. అందరికీ అది అలవాటు అవుతున్న కొద్దీ మనం అది ఎంత ఈజీయో ఎంత ఇష్టంగా చేసుకోవచ్చో మనకు తెలుస్తుంది. మీరందరూ కూడా ట్రై చేస్తే బాగుంటుంది. మీ మిద్దలపైన మీరు మీ చెట్లని పెంచుకొని ఫ్లవర్ ప్లాంట్స్ ఎలాగూ ఇళ్ళ ముందు పెట్టుకుంటాము, అలాగే ఇలాంటి కూరగాయ చెట్లు కూడా పెట్టుకొని చూడండి. అవి వస్తూ ఉంటే వాటిని చూసి మనం ఎంత ఆనందపడతామో మీకు తెలుస్తుంది. ఆ స్వీట్ మెమరీస్ని మిస్ కావద్దు. ఎంజాయ్ చేయండి, చెట్లు పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.